తిరుపతి శ్రీకాళహస్తిలో ఘోరం చోటు చేసుకుంది. ముక్కంటి పూజ కోసం వచ్చిన భక్తురాలిపై ముగ్గురు కామందులు అఘాయిత్యానికి ప్రయత్నించారు. చెన్నైకి చెందిన ఒక కుటుంబం రాహు కేతు సర్ప దోష నివారణ పూజల కోసం శనివారం శ్రీకాళహస్తి ఆలయానికి రాగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన ఓ కుటుంబం రాహు కేతు సర్పదోష నివారణ పూజల కోసం శనివారం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చింది. భిక్షల గాలికోపురం మార్గంలో ఆలయంలోకి వెళ్తూ ఉండగా ఓ దుకాణంలో పనిచేసే ముగ్గురు యువకులు వారిని పలుకరించి ఏ పూజలు చేయించుకోవాలని ఆరా తీశారు. తమ కుమార్తెకు పెళ్లి కానందున దోష నివారణ పూజలు చేయించుకునేందుకు వచ్చామని వారు తెలిపారు. అదే ఆధునిక భావించిన ఆ నీచులు మాఘపాడ్యమి సందర్భంగా రాహుకేతు పూజలు చేసుకుంటే దోషం పోతుందని నమ్మించారు. అతి తక్కువ ధరకు వసతి కల్పిస్తామంటూ భిక్షల గాలికోపురం సమీపాన ఓ చిన్న గది చూపారు. అయితే అర్ధరాత్రి దాటాక ఓ యువకుడు వెళ్లి ఈ సమయంలో పూజలు చేసుకుంటే మంచిదని ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు తోడయ్యారు. దోషం తొలగాలంటే పూజ చేసుకునేవారు మాత్రమే ఉండాలని చెప్పి ఆ యువతి తండ్రిని బయటకు పంపించేశారు. ఆ తర్వాత యువతిని రేప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వారి నుంచి తప్పించుకుని కేకలు వేసుకుంటూ బయటకొచ్చింది. దీంతో కథ అడ్డం తిరగడంతో దుండగులు అక్కడి పలాయనం చిత్తగించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కుటుంబం పరువు పోతుందని భావించిన సదరు ఫ్యామిలీ కూడా శ్రీకాళహస్తి నుంచి వెళ్లిపోయింది. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు వ్యక్తిగతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే వీరిని కలవడానికి కేసీఆర్ నిరాకరించారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున కలవలేనని మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత కలుద్దామని సమాచారం పంపించారు కేసీఆర్. దీంతో విద్యార్థి నేతలు కేసీఆర్ కు అందచేయాలని పుష్పాలను సెక్యూరిటీకి ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ గతంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం రాత్రి 9:30 సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారని కుటుంబ సభ్యులకు చెప్పారు పోలీసులు. అయితే వెంకటేశ్వర్లు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వెళ్ళంగానే తమ్ములు తమ్ముని చేతిలో డబ్బులు పెట్టేసి పరిగి తేలిపోయాడు. ఉస్మానియా అక్కడికి తీసుకెళ్లారు. అఫ్జల్గంజ్లో తీసుకెళ్ళి అడ్మిట్ అన్నారు. బలవంతంగా పోలీసు ఇద్దరు వచ్చిన పోలీసులు ఏసీబీ వాళ్ళు ఈయనని, లేదు సార్ మీకు అడ్మిట్ అవసరం లేదు, రేపు ఇమీడియట్గా మిమ్మల్ని బయటకు పంపిస్తారు అని చెప్పి తీసుకొచ్చారు. ఈయనకి ఐ వాజ్ దేర్ ఐ విట్నెస్. జైలుకు పంపించారు. ఆరోగ్యం బాగాలేదు, షుగర్ ఎక్కువైంది, ఈ మధ్య జ్వరం వచ్చి షుగర్ ఎక్కువైంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలా, జైలుకు పంపించాలి. ఆ ఇన్సులిన్ వేసుకుంటాడు జైల్లో కూడా, జైలర్ అడగానే జైలు సూపర్ అంటున్నావు. ఆ మొన్న సాయంత్రానికి ఇప్పటికే డెడ్ బాడీ అవుతుందా, టెన్షన్ ఎక్కువ, హార్ట్ అటాక్ వచ్చిందా, జైల్లో వేసారు నన్ను నా బిడ్డనే. ఎందుకంటే మా నాన్న ధైర్యం గురించి నాకు తెలుసు. వెన్ హీ టాక్ టు మీ నాతో మాట్లాడినప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడు బిడ్డ, చాలా ధైర్యంగా ఉండు అన్నారు. లోక్సభ సమావేశాలకు సభ్యులు అడ్డు తగిలితే ఏదో ఒక టీవీ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రసంగం చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ అన్నారు.
రాష్ట్ర విభజన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన క్రమంలో సభను అడ్డుకునేందుకు సీమాంధ్ర సభ్యులు సిద్ధమైన సంగతి తెలిసింది. మినిస్టర్స్ కమింగ్ టు ది వెల్ ఆఫ్ ది హౌస్ ఇఫ్ ది బడ్జెట్ స్పీచ్ ఇస్ డిస్రప్టెడ్ ఇస్ ది లోక్సభ స్టూడియో ఆన్ స్టాండ్ బై సో దట్ మిస్టర్ పిచిదంబరం కుడ్ కంప్లీట్ హిస్ స్పీచ్. Well, first of all, I didn't suspend them. It's the speaker who suspended members who caused disruption and serious acts of indiscipline. So it's for the speaker to decide what further action needs to be taken. And if it's disrupted today, the finance minister can always make whatever statement he wants on any television. There's nothing stopping that. And to let the people know the content of his speech, he's free to do so. If your ministers disrupt the house today, which has been indicated by Mr. Rajgopal himself that there is a possibility of your ministers disrupting the house, coming to the well of the house, is there a possibility of action against your own ministers? Well, why should we start with the if? Let it happen and we'll cross that bridge. Bulletin muginche mundu headlines marosari. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సమైక్య జేసీ విద్యార్థి నేతలు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలంటూ పిలుపు. తిరుపతిలో భక్తురాలిపై కామాంధుల దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. లగడపాటిని భగత్ సింగ్ తో పోల్చడం హాస్యాస్పదం, టీచేసీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం. ఇదే పచేపివి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.